చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద మెరిట్ విద్యార్థులకు తాము అండగా ఉంటామని గత 5 సంవత్సరాలుగా ఈస్ట్ గోదావరి లైన్ సెంటెనియల్ విద్యా ప్రాసెస్ ట్రస్ట్ ద్వారా 300 మందికి పైగా విద్యార్థులకు ల్యాప్‌టాప్, స్మార్ట్ ఫోన్, స్కాలర్‌షిప్లు అందించామని సంస్థ అధ్యక్షులు లైన్ డాక్టర్ బాదం బాలకృష్ణ తెలిపారు. డిసెంబర్ 5న మరొక 66 మంది విద్యార్థులకు 750,000 విలువగల ల్యాప్‌టాప్, స్కాలర్‌షిప్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరంలో మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు. సెంటెనియల్ విద్యా ప్రాసెస్ ట్రస్ట్ని 2015 లైన్ స్టార్స్ ఇంటర్నేషనల్ 2017కి 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆ రోజు ఆ పేరు పెట్టి స్థాపిద్దామని 2015లో స్థాపించాం. ఆ సెంటెనియల్ సెలబ్రేషన్ సందర్భంగా తూర్పుగోదావరి యామ్లో ఉన్న లైట్స్ క్లబ్లో ఎవరైతే ఉన్నారో ఆ లైట్స్ క్లబ్లో ఉన్న సభ్యులు మాత్రమే ట్రస్టీలుగా ఉండేటో ప్లాన్ చేసి కొంతమంది విద్యార్థులకి చదువు ఏ ఇంటర్మీడియట్ తర్వాత చదువు పూర్తవడానికి పూర్తిగా సపోర్ట్ చేయగలిగితే 5,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, లేకపోతే ల్యాప్టాప్లు అవ్వచ్చు, ఖచ్చితంగా వాళ్ళు ఉద్యోగం సంపాదించుకుని సెటిల్ అయిన తర్వాత కుటుంబానికి పనికి వస్తారన్న ఉద్దేశంతో ఈ ట్రస్ట్ స్థాపించాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా 2015 తర్వాత ఇవన్నీ కూడా మేము ఏం కలెక్ట్ చేస్తాం, క్యాంపస్ నుంచి కలెక్ట్ చేస్తాం. అప్పటికప్పుడు తీసుకున్న డబ్బు ఖర్చు పెట్టి వెళ్ళడం కాకుండా ట్రస్టీలు ఇచ్చిన, డోనర్స్ ఇచ్చిన క్యాంపస్ ఫండ్ మీద కలెక్ట్ చేస్తాం. మూల మీద అంతా కూడా సంవత్సరం అక్యుమిలేట్ అవుతూ ఈ రోజుకి 10,00,000 మూల మీద ఉన్నది. 2016లో స్కాలర్షిప్స్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాం. జనరల్గా ఆగస్టు ఆ టైంలో కాలేజీలన్నీ తెరవడం, మరి అడ్మిషన్స్ పూర్తవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నది, కానీ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కరోనా కొద్దిగా లేట్ అయితే స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ అడ్మిషన్స్ కూడా ఇంకా పూర్తి కావలేదని ఇప్పటికీ 5 సార్లు స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ చేశాం. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించింది కాబట్టి కాకినాడ మండపేట రాజమండ్రి ఈ 3 ప్రదేశాల్లో సంవత్సరాలు మారుస్తూ చేస్తాం. లాస్ట్ ఇయర్ కాకినాడలో చేసాం. ఈ ఏడాది డిసెంబర్ 5వ తారీఖు ఉదయం 10 గంటలకి బొమ్మన రామచంద్రరావు కళ్యాణ మండపంలో మనం స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. దీని ముఖ్య అతిథిగా రాజమండ్రి ఎంపీ గారు అయినటువంటి గౌరవనీయులు మార్గాన్ని భరతరావు గారు వస్తున్నారు. మా లైన్స్ జిల్లా గవర్నర్ విశ్వేశ్వరరావు గారు, వైస్ గవర్నర్ అందరూ కూడా వస్తారు. ఈ 5 సంవత్సరాల్లో 300 మంది స్టూడెంట్స్కి సుమారు ఓన్లీ వడ్డీ 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి స్కాలర్షిప్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్ మీకు తెలుసు, మరి లాస్ట్ ఇయర్ అంతా కూడా కరోనా ఉన్న స్మార్ట్ ఫోన్లు కానీ ఇవన్నీ కూడా వాడి చదువుకున్నాను. కొంతమందికి 10,000 రూపాయలు పెట్టించాం, ల్యాప్టాప్లు ఇచ్చాం, యాప్లు కూడా ఇచ్చాం. అలాగా అవసరాన్ని బట్టి మాకున్న నిధులు అవకాశాన్ని బట్టి కూడా ఇవ్వడం జరిగింది. ఈ 5 ఏళ్ళలో 27 లక్షల రూపాయలతో 300 మంది స్టూడెంట్స్కి మరి ఇచ్చాం. మరి ఈ సంవత్సరం